శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్ఐ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళల పట్ల ఎస్ఐ అనుచితంగా వ్యవహరించాడు. మద్యం కేసు నుండి తప్పించడం కోసం తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ వాపోయింది. దీనిపై స్పందించిన ఎస్పీ అమిత్ బర్దార్ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఇవిడు నాకు భయం వేస్తుంది సార్, నేను అడగదాను కాదు, మీరు అలాగే అంటున్నారు సార్, అందుకని మీరు అలాగే అంటున్నారు, అందుకే ఏమన్నా కేసు వేసేస్తారు సార్? అలాగని కాదు, కేసు కోసం కేసు కోసం ఏంటంటారు అంటాను. అంటే మీ దగ్గరికి వస్తే మీరు కేసు కోసం చూస్తారా సార్? మరి అదే ఇచ్చేసి సార్, మీరు రమ్మని అంటున్నారు కానీ, మీరు రమ్మని అంటున్నారు కానీ ఫోన్లో ఏదో చేద్దామని అనట్లేదు అంటున్నాను. అలా కాదు, వస్తూ చేస్తాను అంటున్నారు కానీ ఫోన్లో వస్తూ చేస్తాను చెప్తున్నాను. అదే మీ ఇంటికి రమ్మంటున్నారు అందుకే అంటున్నాను. నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ఇగో ఇది ఎవరెక్కారా? నిల్చుంటే ఇప్పుడు నడుచుకుని వస్తే వచ్చేస్తండి. నిల్చొని చెప్పండి. ఇంకా నాకు అబ్బాయి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఇప్పుడు నడుచుకుని వచ్చేసి వచ్చేవచ్చు. అవునులే, అదే అందుకే నేను పక్కన 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 ఎవరు లేరు సార్, నేను ఒకదాని కాకులు ఉన్నారు. మరి అందుకే ఎవరన్నా అడగండి అతనికి వెళ్ళగలని. సరే ఉండండి సార్. సార్ ఇది 9 గంటలకు ఫోన్ చేశారు సార్, సుయ్యా గారు వస్తున్నారు మాట్లాడాలమ్మా అని చెప్పారు. వచ్చి కనిపించేసి మాట్లాడాక వెళ్ళిపోయింది అని అన్నారు. అనేక సార్ ఇంటికి వస్తారా అనేసి అన్నారు. ఇంటికి ఎందుకు సార్ అన్నాను, మీతో పని ఉంది అనేసి అన్నారు. పని ఏంటి సార్ ఇంటికి ఎందుకు రమ్మంటున్నారంటే అలాగే ఇష్టపడుతున్నాను అందుకని మాట్లాడారు అతను. నేనేట అదేటండి అలాగే అంటున్నారు, ఇంటికి రమ్మంటున్నారు, ఇదో ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మా నాన్నగారు వస్తారు, కలిసి వెళ్తామండి, మీ నాన్నగారిని పంపించేయండి, ఎవరో పని ఉందని చెప్పండి, చెప్పేసేమో మీరు రాండి, ఇక్కడ ఇక్కడే ఇల్లు యాత్రీకులు ఉన్నాను, నేను రాండి, నేను బయటకు వస్తానని చెప్పారు సార్. చెప్తే అదే అలాగే అంటున్నారు నన్ను, నేను అటువంటి దాని కాదు సార్ అంటే పర్లేదు, అలాగే నా అనొచ్చు రాండి మాట్లాడదామంటే కేసు ఏంటంటారు సార్ అంటే మీరు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఏం జరిగింది? థ్యాంక్ యూ సొన్న. పోలీసుల వ్యవహారంపై ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పలు కేసుల మీద దుమారం లేస్తున్న సమయంలో ఈ ఆడియో టేప్ అనేది సంచలనం రేపింది. అయితే గత 4 రోజుల క్రిందట ఒక మద్యం సంబంధించి ఒక వ్యక్తి తీసుకొచ్చిన దానికి అమ్ముతూ బ్లాక్ లో అమ్ముతున్న సంఘటన కలకలం రేపింది. అయితే దానికి సంబంధించి పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 48 మద్యం బాటలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తండ్రికి కేసు బుక్ చేయొద్దని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ కూతురు ఆల్రెడీ ఎస్ఐకి అడగడంతో ఎస్ఐ ఏమని మీ కేసు కట్టకుండా ఉండేందుకు నాకు నువ్వు ఒక కోరిక తీర్చాలంటూ వేధించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కేసు కట్టకుండా ఆవిడ రోజు స్టేషన్కి ఇచ్చించి ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే ఉంచడం జరిగింది. దీనిపై ఇప్పటికే సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఆల్రెడీ ఆవిడ చాలా మందికి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేసు అయితే కట్టకుండా ఉంటే ఒకసారిగా కోరిక తీర్చాలంటూ వేధిస్తూ జరగడంతో ఒకసారిగా ఆవిడ మీడియా ముందు ఎక్కువ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు చేయడంతో పాటు ప్రస్తుతానికి ఎప్పుడైతే ఆడియో వైరల్ అయిందో ఒకసారిగా ఆల్రెడీ దీనికి సంబంధించి ఎస్ఐ ఇప్పటికే ప్రస్తుతానికి పరారీలు ఉన్న సమాచారం కూడా ఉంది. అయితే దీని వెంటనే ఘటనా స్థలానికి శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్ ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. చేరుకున్న ఘటనా స్థలానికి వెంటనే ఎస్ఐని సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మహిళ ఆల్రెడీ నా నాన్నభారత కేసు ఉంచొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నందుకు ఈ విధంగా వేధిస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.